here a slash a m minus equal to e naught a slash a m minus minus rt by nf log concentration of a m minus by concentration of a వచ్చింది ఆల్రెడీ we know that concentration of a అంటే నాన్ మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతుందో అది 1 అనుకున్నట్లయితే దెన్ ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ లైక్ దిస్ ఇట్ ఇస్ a n minus equal to e naught a slash a n minus minus that is replaced with 2.303 rt by nf log concentration of a power n minus వచ్చింది. This is the nmnest equation for non metal electrode. सरपो ఫస్ట్ సపోజ్ ఏదన్నా సెల్ ఇచ్చి మీకు నన్నస్ ఈక్వేషన్ కట్టమంటాడు. ఫస్ట్ సపోజ్ దిస్ ఇస్ ఎ సెల్ లైక్ దిస్. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడాలి, ఇది మీకు బుక్ లో ఉండదు, జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది నోట్ చేసుకోండి. నన్నస్ ఈక్వేషన్ సంబంధించి ఆల్రెడీ నన్నస్ ఈక్వేషన్ అనేటువంటిది ఎందుకు యూజ్ అవుతుందో అనేటువంటిది ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అందులో చూసుకో అండి. నెక్స్ట్ వచ్చి ఈక్విలిబ్రియం దగ్గర ఏ రకంగా మనకి ఇది ఉంటుందనేటువంటి విషయం చూద్దాం. జనరల్ గా ఈక్విలిబ్రియం కండిషన్ ఏంటి? Suppose there is a reaction like this, AAB plus is raised to CC plus DD open like that. Then K equilibrium and input to the aspect like that. K over the equation O E is equal to E naught of this cell equal to E naught of this cell minus RT by NF log which is Q can the aspect. E is equal to, here it is equilibrium constant is Q is equal to C power C D power D by A power A and B power B and it is here it is no, it is here I write it here it is no. Here we have a rectangle on the other. Now equilibrium the graph, we have a nmnest equation and it is here it is no. By using one example we have explained it. अभी इक्विलिब्रियम संबंधी मन की डैनियल सेल एग्जांपल मैं चूस इकड़े जो चुद इला डैनियल सेल डैनियल सेल जो जिंक जिंक सल्फेट कापर कापर सल्फेट इला जिंक ఇలా కాపర్ సల్ఫేట్ లో ఉన్నటువంటి Cu+ అనేటువంటి రెండు ఎలక్ట్రాన్స్ ని తీసుకుని Cu గా కన్వర్ట్ అవుతుంది. ఇలా అంటే ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే ఈక్విలిబ్రియం పొజిషన్ అనేటువంటిది వచ్చే వరకు కన్వర్ట్ అవుతుందండి. ఈక్విలిబ్రియం అంటే ఎప్పుడు వస్తుందంటే మనకి వోల్ట్ మీటర్ లో ఇక్కడ రీడింగ్ వచ్చి 0 చూపించినట్లయితే వోల్ట్ మీటర్ లో 0 చూపించింది అంటే అప్పుడు మనకి ఆ సిస్టం ఎక్కడ ఉందంటే నమ్మ ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఉంది. अंत EMF of this cell ఏదైతుందో जीरो దీనికి జనరల్ గా నన్నస్ ఈక్వేషన్ ఏదైతుందో అది ఎలా ఉండడానికి ఈ రకంగా ఉంది. ఏంటది E of this cell equal to E naught of this cell minus 0.059 by 2 log concentration of Zn2 plus by Cu2 plus ఉంది. ఈక్విలిబ్రియం
of this cell equal to 0 even one day. A of the E not of this cell equal minus 0.059 by 2 log concentration of fidelity. This is treated as a KC. KC means equilibrium connection. KC is equilibrium connection. Equilibrium condition like then it is 0 in the side of like E not of this cell equal to M of 0.059 by 2 log KC of this. From that already standard EMF of the Daniel cell standard EMF of the Daniel cell 1.1 volts. 1.1 volts into 0.059 by 2 I. It will log KC out. From that log KC and the log KC equal to 2 into 1.1 by 0.059. And it 2 into 1.1 0.059. దాని నుంచి KC ఈక్వల్ టు ఏమవుతుందండి అని ఇప్పుడు నాకు చూసినట్లయితే యాంగిల్ లాగ్ ఆఫ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో అది అవుతుంది. దట్ ఈస్ KC ఈక్వల్ టు ఈ పవర్ మీరు ఇది ఆఫ్ చేసిన పర్వాలేదు లేకపోతే 1.1 మల్టిప్లై చేసేసి వాల్యూ వేసేసిన పర్వాలేదు. ఇది మనకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ చూసినట్లయితే ఇది అంతా చేసినట్లయితే ఈ వాల్యూ దేనికి పోల్ అవుతుందంటే 37.288 సమానం అవుతుందండి. దాని నుంచి మనకి కేసి కావాలి కాబట్టి యాంగిల్ లాగ్ ఆఫ్ దీన్ని చూసుకున్నట్లయితే ఈ వాల్యూ కేసి ఈక్వల్ టు యాంగిల్ లాగ్ ఆఫ్ 37.288 యాంగిల్ లాగ్ చూడండి. చూసినట్లయితే మనకి ఎంత వస్తుందండి అమ్మా 2 × 10⁻³7 రావడం జరుగుతుంది. కేసీ ఈక్వల్ టు 2 × 10⁻³7 వస్తుంది. ఇదంతా కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే లాగరిథం టేబుల్లో యాంగిల్ లాగ్ అనేటువంటి విషయంలో మనకు వస్తుంది. ఇది మామూలుగా ఈక్విలిబ్రియంకు సంబంధించినటువంటి విషయాలండి. దీనికి సంబంధించి ఏంటంటమ్మా డానియల్సన్ సంబంధించి చూసినట్లయితే ఈ రకంగా వచ్చింది ఇది. ఇప్పుడు మనం ఎలక్ట్రోడైపోటెన్షియల్ కి అండ్ గిబ్స్ ఎనర్జీకి దీనికి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో చూడాలండి. చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ డెల్టా జీ అనేటువంటి దానికి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈకి ఉన్నటువంటిది ఏదైతే ఉందో రిలేషన్ గురించి అడుగుతానండి. ఇక్కడ ఈ రెండింటికి రిలేషన్ చూసినట్లయితే చేంజ్ ఇన్ డెల్టా జీ అనేటువంటిది ఏదైతే ఉందో చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ అండి. ఏంటండి గిబ్స్ ఎనర్జీ ఈ గిబ్స్ ఎనర్జీ లో వచ్చినటువంటి చేంజ్ డెల్టా జీ నా ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర దేనికి ఈక్వల్ అవుతుందంటే ది ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ ఇంటూ ఎన్ఎఫ్ ఈ నాట్ అవుతుందండి. ఈ నాట్ ఆఫ్ దిస్ సెల్ ఎలక్ట్రాన్ పొటెన్షియల్ కి ఏంటనే ఒక ఆసిలేషన్ స్టేట్ ని మల్టిప్లై చేయగా వచ్చినటువంటిది ఏదైతే ఉందో దీనికి నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ అండి. ఇట్ ఇస్ ద మ్యాథమెటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా జీ అండ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్. చాలా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ వచ్చినండి. ఏం ఫ్రేమ్ చేస్తారంటమ్మా వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ అండ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అని అడుగుతాడు. అడిగినట్లయితే చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు నెగిటివ్ సైన్ ఆఫ్ మైనస్ ఎన్ఎఫ్ నాట్ అని రాసినట్లయితే మనకి ఇది 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడి నుంచి. ఇది మొత్తానికి ఆ యొక్క ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర నెంబర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఎలా కనబడుతుందండి ఈ రకంగా ఉందండి. ఈ ఏరియా మీద మీకు ప్రాబ్లమ్స్ కూడా అరేంజ్ చేస్తాడు. ప్రాబ్లమ్స్ కూడా ఎలా అడుగుతాడు దాంట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది 1 by 1 ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి చూద్దాం. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటి చూద్దాం. ఒక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం రిప్రజెంట్ ది సెల్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ టేక్ ప్లేస్. అంటే ఈ సెల్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రియాక్షన్ జరిగినట్లయితే దాన్ని సెల్ రిప్రజెంటేషన్ చేయమంటున్నాడు. చేసిన తర్వాత ఏం చేయమంటాడు క్యాల్కులేట్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్.
అంటే నువ్వు ఏం క్యాల్కులేట్ చేయాలి ఈ ఆఫ్ దిస్ అనేది అయితే ఉన్నది క్యాల్కులేట్ చేయమంటున్నాడు. మరి ఈ ప్రాబ్లం అలా చేయాలని కూడా మనకి ఈయన ఆఫ్ దిస్ సెల్ ఇచ్చాడు. అండ్ వాటి యొక్క అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ సెల్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ సెల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ సెల్ చూసినట్లయితే విచ్ ఇస్ సింప్లీ రిప్రజెంటెడ్ విత్ ఎంజి స్లాష్ ఏమైంది ఎంజి 2+i విచ్ ఇస్ సాలిడ్ విచ్ ఇస్ ఆక్వస్ మీడియం ఈ డబుల్ స్లాష్ ఏజీ అనేటువంటి ఏదైతే ఉందో ఏజీ ప్లస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేటువంటివి ఎందుకు రాస్తామంటే ఓన్లీ రియాక్షన్ లో మాత్రమే రాయలేము, ఫర్ దట్ బ్యాలెన్సింగ్ సంబంధించి ఇక్కడ ఎన్ అయాన్స్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయకూడదు. రియాక్షన్ లో ఏజీ ప్లస్ కన్వర్టెడ్ ఏజీ కింద కన్వర్ట్ అయింది, ఇది ఆక్వస్ లో ఉంది, ఇది దేనికి కన్వర్ట్ అయింది సాలిడ్ కింద కన్వర్ట్ అయింది. ఇది వచ్చి సెల్ రిప్రజెంటేషన్ అండి. ఇట్ ఈస్ ఎంజీ సాలిడ్ అనేటువంటిది ఎంజీ 2+ కన్వర్ట్ అయింది, ఏజీ ప్లస్ ఆక్వస్ మీడియం లో ఉన్నటువంటి సిల్వర్ అయాన్ అనేటువంటిది సిల్వర్ కి కన్వర్ట్ అయింది. ఇది వచ్చింది మేము క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ సెల్ రియాక్షన్ ఏదైతుందో చెప్పగలను. ఇప్పుడు ఏం చేయమంటున్నాను నేను, ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ క్యాలిక్యులేట్ చేయాలంటే నీకు వాల్యూ కూడా ఇచ్చాను. ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ దాని ఫార్ములా వచ్చి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా చూసినట్లయితే మనకి ఫార్ములా తెలుసు కదమ్మా. ఇక్కడ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈ నాట్ ఆఫ్ ది సెల్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ది సెల్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ ది సెల్ మైనస్ 0.059/2. ఇక్కడ ఇలా ఏం చేసామంటే ఎన్ వాల్యూ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఎన్ వాల్యూ అంటే ఎన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, మొత్తం 2 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి మనం ఎన్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే ఈక్వేషన్ ఎలా అయింది, లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ హోల్ స్క్వేర్ బై ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం రాయాలి కదండి, దట్ ఈస్ ఎంజీ 2+ బై ఏజీ ప్లస్ హోల్ స్క్వేర్ అయింది. ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే దానికి వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇయర్ ఎంత ఇచ్చారు 3.17 ఇచ్చారు, మైనస్ 0.059/2 లాగ్ ఈ ఎంజీ ప్లస్ 2 ఎంత ఇచ్చారు కాన్సన్ట్రేషన్, ఇట్ ఈస్ 0.130/ ఏజీ ప్లస్ అని ఇచ్చే కాన్సన్ట్రేషన్ 0.001 ఇచ్చారు. ఇది హోల్ స్క్వేర్ ఉంది, మొత్తం ఈ వాల్యూలు ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది 3.17 మైనస్ ఇదంతా చేసినట్లయితే ఇది 0.21 వస్తుంది. ఇది మొత్తం ఇది క్యాలిక్యులేషన్ అంతా చేసినట్లయితే 2.21 వస్తుంది, దానికి తీసినట్లయితే 1.7 0.21 తీసినట్లయితే 6 11 నుంచి ఆరు తీస్తే 9 ఇది 2 ఉంటుంది కాబట్టి 1.96 వస్తుంది హోల్స్ సారీ 2 ఉంటుంది కాబట్టి 2.96 వస్తుంది. ఇది దీని యొక్క ఆన్సర్ అండి. ఇలాగా మనం ఏదైనా ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అలాగే దీనికి సంబంధించి ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయనేటువంటిది రేపు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం దీనిలో ఏం చేసామండి, సెల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది రాసాం, ఎంజీ స్లాష్ ఎంజీ 2+ తీసేస్తూ ఈ రకంగా సెల్ రిప్రజెంటేషన్ రాసిన తర్వాత ఏం చేసాం, ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ కట్టమంటున్నాడు. దీనికి దీనికి ఉన్నటువంటి వేరియేషన్ తెలుసు ఆల్రెడీ, ఇదేమో స్టాండర్డ్ ఈఎంఎఫ్, ఇదేంటి ఎనీ కాన్సన్ట్రేషన్ దగ్గర ఈఎంఎఫ్, ఇది ఎక్కడ అండ్ 1 మోలార్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఈఎంఎఫ్ ఇచ్చారు ఆల్రెడీ మనకి. ఇది దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వాల్యూ ఏమైతున్నాయో అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మొత్తం మనం చేసినటువంటి పని ఏదైతే ఉందో ఈ రెండు రాస్తానండి దానికి సంబంధించి. ఈ రెండు మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఒకటి ఏం చేసాం, సెల్ రిప్రజెంటేషన్ ఇది సెల్ రిప్రజెంటేషన్ ఇదేంటి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తాం.
కానీ ప్రాబ్లమ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎలా సాల్వ్ చేయాలనేటువంటి చూద్దాం నెక్స్ట్ క్లాస్లో.